हाय गुड मॉर्निंग फ्रेंड्स नेटु मनं चूस्तुन्नां श्री वेंकट साई कोचिंग सेंटर कडपवारी आध्वर्यंलो करंट अफेयर्स नेटु उद्योग साधनलो करंट अफेयर्स अनेटिवि ఉద్యోగాన్ని నిర్దేశించబట్టి ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. అటువంటి కరెంట్ అఫేర్స్ను మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి, అటువంటి కరెంట్ అఫేర్స్ను మనం ఏ విధంగా సేకరించుకోవాలి అనేదన్నీ కూడా మన వెంకటసాయి కోచింగ్ సెంటర్ వారి తరఫున మీ ముందుకు వస్తున్నాం. మీ మల్లికార్జున్ సార్, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, స్థానిక అంశాలు, ఆర్థిక, సాంఘిక, సామాజిక, క్రీడా అంశాలు అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు ఈ రోజు జరిగినటువంటి అంశాలను ఆ రోజు సేకరించుకుంటూ విడివిడిగా వాటి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కూడా మనం సేకరించుకుంటే ఉద్యోగ సాధనలో కరెంట్ అఫేర్స్ చాలా కీలక పాత్ర పోస్తూ ఉన్నాయి. అటువంటి కరెంట్ అఫేర్స్ను మనము అవగతం చేసుకుని ఉద్యోగాన్ని సాధించుకునేదానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అటువంటి ఒక సదుద్దేశంతో మీ మా శ్రీ వెంకటసాయి కోచింగ్ సెంటర్ కడప వారాధ్యంలో మీ ముందు తీసుకొస్తున్నాం ఈరోజు కరెంట్ అఫేర్స్. మరి సబ్జెక్టులకు వెళ్తే సురక్షిత అంతర్జాల దినోత్సవం, సురక్షిత అంతర్జాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మనకు ఇంగ్లీష్ వర్డ్స్తో పాటు తెలుగు వర్డ్స్ కూడా చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాలండి. ఎందుకు తెలుసుకోవాలంటే మనకు సాధారణంగా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి పేపర్ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు, లేదా మనకు తెలుగు మీడియం ఉన్నటువంటి విద్యార్థులు ఇంగ్లీష్లోను, లేదా ఇంగ్లీష్లో ఉన్నటువంటి విద్యార్థులు తెలుగులోను ఒక్కోసారి పేపర్ చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని కొన్ని పదాలు తెలుగు ఇంగ్లీష్ రెండు వాటిలో కూడా తెలుసుకునేది చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. సురక్షిత అంతర్జాల దినోత్సవం, అంతర్జాలం అంటే ఏంటండి? ఇంటర్నెట్. సేఫర్ ఇంటర్నెట్ డేగా ఎప్పుడు జరుపుకుంటారు? సురక్షిత అంతర్జాల దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటేనా, ఫిబ్రవరి 9వ తేదీన జరుపుతామండి. ఫిబ్రవరి 9వ తేదీన జరుపుతాం సురక్షిత అంతర్జాల దినోత్సవం. ఎప్పుడు జరుపుకుంటారంటేనా, ఫిబ్రవరి 9వ తేదీన జరుపుకుంటారు. ఎందుకంటేనా, సైబర్ క్రైములు మనం చూస్తుంటాం ఇంటర్నెట్లో కానీ, లేదంటే అశ్లీల ఫోటోలు పెట్టడం కానీ, లేదంటేనా ఒకరిని ఒకరి యొక్క హ్యాకింగ్, ఒకరి యొక్క పాస్వర్డ్లను లేదంటే ఇటువంటివి అన్నీ హ్యాకింగ్ చేయడము, దీనివలన సైబర్ క్రైములు ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉన్నాయి. అటువంటివి తగ్గించాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 9వ తేదీని సురక్షిత అంతర్జాల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందండి. ఎప్పుడు? ఫిబ్రవరి 9వ తేదీ. నెక్స్ట్ అమెరికా ఎఫ్బిఐ అంటే ఏంటండి? ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2019 సైబర్ నేరాల రిపోర్ట్ నందు భారతదేశం యొక్క స్థానం ఎంత అంటేనా 3వ స్థానం అండి. అమెరికా యొక్క ఎఫ్బిఐ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2019 సైబర్ నేరాల రిపోర్ట్ నందు భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 3వ స్థానం. మొదటి స్థానంలో ఏదుందంటేనా యూకే ఉంది, 2వ స్థానంలో వచ్చేసి కెనడా ఉందండి. మొదటి స్థానంలో వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ ఉంటే 2వ స్థానంలో కెనడా ఉంది, 3వ స్థానంలో భారతదేశంలో ఉంది. ఇక్కడ ఒకరికి తెలియకుండా మరొకరు వచ్చేసి వాళ్ళ బ్యాంక్ను హ్యాకింగ్ చేయడం కానీ, లేదంటేనా వాళ్ళ డబ్బులను ఆన్లైన్లో దోచుకోవడం కానీ, లేదంటేనా పాస్వర్డ్లు పిన్ కోడ్లు తెలుసుకుని వాళ్ళు తెలియకుండా వాళ్ళ డబ్బులు దోచుకోవడం, లేదంటేనా ఒకరి యొక్క ముఖ చిత్రాలను మరొకరికి మార్చడం, అశ్లీలాలను ప్రదర్శించడం, ఇటువంటి అన్నీ కూడా సైబర్ నేరాల కిందకి వస్తాయండి. ఇటువంటి వాటిలో భారతదేశం 8వ స్థానంలో ఉందంటేనా 3వ స్థానంలో ఉంది. రిపోర్ట్ను విడుదల చేసిన వారు ఎవరంటేనా ఎఫ్బిఐ. ఎఫ్బిఐ అంటే ఏంటండి? ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ గ్లోబల్ ప్రకటించినటువంటి ఎంబీఏ ర్యాంకింగ్స్లో ఐఎస్బి స్థానం ఎంత? ఫైనాన్షియల్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్, ఎంబీఏ అంటేందండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఎంబీఏ అంటేనా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ర్యాంకింగ్స్ నందు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్థానం ఎంత? ఎంత అంటే కదా 23వ స్థానం అండి. 23వ స్థానం. మరి మొదటి స్థానంలో ఏది ఉందయ్యా అంటేనా ఇన్సీడ్. మొదటి స్థానంలో ఏదన్నట్టున ఇన్సీల్. రెండోది వచ్చేసి బిజినెస్ స్కూల్ ఆఫ్ లండన్. ఫైనాన్షియల్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ ప్రకటించిన సంస్థ ఏది? ఫైనాన్షియల్ గ్లోబల్ సంస్థ అండి.
ఫైనాన్షియల్ గ్లోబల్ సంస్థ ఎఫ్టి అని పిలుస్తుంటాం. ఫైనాన్షియల్ టైమ్స్ అండి ఎఫ్టి గ్లోబల్. ఫైనాన్షియల్ టైమ్స్ ग्लोबल एमबीए रैंकिंग्स नंदु आईएसबी इंडियन स्कूल ऑफ बिजनेस हैदराबाद आईएसबी एक् हैदराबाद स्थानमेंटे इरवे मूडव स्थानमें प्रपंचव्याप्त इंडियन स्कूल ऑफ बिजनेस हैदराबाद स्थानमेंटा इरवे मूडव स्थान मैं मोदी स्थान में इंसिड दीन ओक हेड क्वार्टर वे फ्रांस मरी पारिस पारिस मरी सिंगापुर उ దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ప్యారిస్ మరియు సింగపూర్ రెండు చోట్ల దీని యొక్క క్యాంపస్లు ఉన్నాయి. ఇది మొదటి స్థానంలో ఉంది. ఏ సంస్థ అంటేనా ఇన్సిడ్ అనేటువంటి సంస్థ. అదే రెండో స్థానంలో వచ్చేసి బిజినెస్ స్కూల్ ఆఫ్ లండన్ రెండో స్థానంలో ఉందండి. మరి 23వ స్థానం వచ్చేలకే భారతదేశం తరపున ఇది మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో అయితే ఐఎస్బి మొదటి స్థానం. ప్రపంచవ్యాప్తంగా వచ్చేలకే ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ 23వ స్థానంలో ఉందండి. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ లాలందర్ ఆనకట్ట. ఆఫ్ఘనిస్తాన్ లాలందర్ దీన్ని షార్టూట్ అని కూడా పిలుస్తామండి. దీన్ని ఏమని పిలుస్తామంటేనా షార్టూట్ అని కూడా పిలుస్తాం. ఆనకట్ట నిర్మాణం కోసం ఆఫ్ఘనిస్తాన్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం చేసుకుంది? ఆఫ్ఘనిస్తాన్ లాలందర్ ఆనకట్ట నిర్మాణం కోసం ఏ దేశంతో అవగాహన ఒప్పందం చేసుకుందంటేనా భారతదేశం. ఏ దేశంతో అంటేనా మన దేశంతోనే ఒప్పందం చేసుకుందండి. ఆఫ్ఘనిస్తాన్ లాలందర్ ఆనకట్ట నిర్మాణం కోసం ఏ దేశంతో అవగాహన ఒప్పందం చేసుకుందంటేనా మన దేశమైనటువంటి భారతదేశంతోనే ఒప్పందం చేసుకుంది. 2018 తర్వాత 2018 ఫ్రెండ్షిప్ డ్యామ్ ఇది కూడా ఇండియా ప్రెస్ ఆఫ్ఘనిస్తాన్ 2018 ఆఫ్ఘనిస్తాన్ ఒక డ్యామ్ నిర్మాణం కోసం భారతదేశం విశేషమైన కృషి చేసిందండి. ఇక్కడి నుంచి కార్మికులను ఇంజనీర్లను ఆ ఆనకట్ట కాల్సినటువంటి అనేక ప్రకల్పాలను మన భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి అందించింది. ఆ డ్యామ్కు పెట్టినటువంటి పేరు ఏం పేరంటేనా ఫ్రెండ్షిప్ డ్యామ్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ అనే పేరుతో 2018 నిర్మించింది. ఇప్పుడు మరొక డ్యామ్ లాలందర్ ఆనకట్ట లేదా షార్టూట్ డ్యామ్ను నిర్మించేందుకు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంతో ఒప్పందం చేసుకుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే కాబూల్ నగరానికి ఆఫ్ఘనిస్తాన్ రాయదనేదండి కాబూల్ ఆ కాబూల్ నగరానికి తాగునీరు అందించడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు సాగునీరు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ లాలందర్ ఆనకట్ట నిర్మాణాన్ని చేపట్టింది ఆఫ్ఘనిస్తాన్. దీనికి సహాయంగా ఉన్నటువంటి దేశం ఏదంటేనా మన భారతదేశం అండి. నెక్స్ట్ జాతీయవాద సమూహమైనటువంటి ప్రౌడ్ బాయ్స్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించేటువంటి దేశం ఏది? జాతీయవాద సమూహమైన ప్రౌడ్ బాయ్స్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించేటువంటి దేశం ఏదయ్యా అంటే కెనడా. జాతీయవాద సమూహమైన ప్రౌడ్ బాయ్స్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఇది ఒక సంస్థ అండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళు అతి తీవ్రమైనటువంటి జాతీయవాదం నా దేశమే గొప్ప మేమే గొప్ప అనేటువంటి ఒక సంకుచితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ ప్రౌడ్ బాయ్స్ సంబంధించినటువంటి వ్యక్తులు. ఇటువంటి ఈ ప్రౌడ్ బాయ్స్ను కెనడా దేశం వచ్చేసి ఉగ్రవాదులుగా ప్రకటించడం జరిగింది. మరి సింపుల్గా ఇక్కడ చూసామనుకోండి కెనడా రాయదాని ఏదండి? ఒట్టావా. కెనడా రాయదాని ఏది అంటేనా ఒట్టావా. మరి కెనడా కరెన్సీ ఏదండి? డాలర్. కెనడియన్ డాలర్ కరెన్సీ వచ్చేసి కెనడియన్ డాలర్. మరి సాధారణంగా స్టాండర్డ్ జీకేలో కెనడాకు సంబంధించిన బిట్లు ఎక్కడ అడుగుతారు ఏమని అడుగుతారంటేనా ప్రపంచంలో అతిపెద్ద తీరరేఖ కలిగినటువంటి దేశం ఏదంటే కెనడా అండి. అతి ఎక్కువ అతిపెద్ద తీరరేఖ కలిగినటువంటి దేశం ఏదంటేనా కెనడా. దాదాపు 200,000 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంటుందండి. నెక్స్ట్ చైనా యొక్క సినోవాక్ వ్యాక్సిన్ను ఆమోదించిన ఆగ్నేయాసియా దేశం ఏది? చైనా రూపొందించినటువంటి కరోనా వ్యాక్సిన్ పేరు వచ్చేసి సినోవాక్ అండి. దీనిని ఇటీవల ఆమోదించిన ఆగ్నేయాసియా దేశం ఏదయ్యా అంటే ఇండోనేషియా. చైనా
చైనా రూపొందించినటువంటి కరోనా 19 వ్యాక్సిన్ పేరేమంటే సినోవాక్. ఈ సినోవాక్ ను ఆమోదించిన ఆగ్నేయ ఆసియా దేశం ఏదంటేనా ఇండోనేషియా. మరి ఇండోనేషియా రాజధాని ఏదండి? జకర్తా. ఇండోనేషియా రాజధాని ఏదంటేనా? జకర్తా. అదే దాని కరెన్సీ ఏదంటేనా? ఇండోనేషియన్ రూపియా. ఇండోనేషియన్ రూపీ మనం ఏ విధంగా రూపాయని పిలుస్తామో ఇండోనేషియాలో కూడా వాళ్ళ కరెన్సీ రూపాయని పిలుస్తారండి, ఇండోనేషియన్ రూపీ. నెక్స్ట్ ఐఎఫ్ఎఫ్ఆర్ నందు అత్యుత్తమ చిత్రంగా ఎన్నికైనది ఏది? ఐఎఫ్ఎఫ్ఆర్ నందు అత్యుత్తమ చిత్రంగా ఎన్నికైనది ఏదంటేనా? పెబల్ చిత్రం అండి. పెబల్ చిత్రం. మరి ఈ పెబల్ చిత్రం ఏ భాష సంబంధించినది అంటేనా? తమిళ భాషకు సంబంధించినదండి. తమిళ భాషకు. మరి అత్యుత్తమ చిత్రంగా ఎన్నికైన దానికి ఇచ్చినటువంటి అవార్డు ఏదయ్యా అంటేనా? టైగర్ అవార్డు అండి. ఈ మూవీ అందుకున్నటువంటి అవార్డు ఏదంటేనా? టైగర్ అవార్డు అందుకుంది. ఐఎఫ్ఎఫ్ఆర్ నందు అత్యుత్తమ చిత్రంగా ఎన్నికైనది ఏదంటేనా? పెబల్ చిత్రం. పేరు వచ్చేసి పెబల్ చిత్రం అండి. ఏ భాషా చిత్రం అంటే తమిళ భాషా చిత్రం. మరి ఈ పెబల్ చిత్రానికి అత్యుత్తమ చిత్రంగా ఎన్నికైంది అండి, దీనికి అందుకున్నటువంటి అవార్డు ఏదంటేనా? టైగర్ అవార్డు అండి. మరి ఐఎఫ్ఎఫ్ఆర్ అంటే ఏంది? ఐఎఫ్ఎఫ్ఆర్ అంటే ఏంది? ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ రోటర్డ్యామ్. ఐఎఫ్ఎఫ్ఆర్ అంటేనా? ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ రోటర్డ్యామ్. మరి ఈ రోటర్డ్యామ్ ఇది ఎక్కడుందంటేనా? నెదర్లాండ్స్లో ఉందండి. నెదర్లాండ్స్ ఇది ఎక్కడుందంటే నెదర్లాండ్స్లో ఉంది. మరి ఈ ఫిలిం ఫెస్టివల్ని ఎప్పుడు నిర్వహించారయ్యా అంటేనా? ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు నిర్వహించారు. ఐఎఫ్ఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ రోటర్డ్యామ్ నందు అత్యుత్తమ చిత్రంగా నిలిచినటువంటి చిత్రం ఏదంటేనా? పెబల్. మరి ఈ పెబల్ ఏ భాషా చిత్రం అంటేనా? తమిళ భాషా చిత్రం అండి. మరి అత్యుత్తమ చిత్రం ఏంటి పెబల్ ఏ అవార్డు అందుకుందంటేనా? టైగర్ అవార్డు పొందడం జరిగింది. మరి ఈ ఐఎఫ్ఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ నెదర్లాండ్స్ రోటర్డ్యామ్ ఎక్కడ నిర్వహించారంటేనా? నెదర్లాండ్లో. ఎప్పుడు నిర్వహించారయ్యా అంటేనా? ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు నిర్వహించడం జరిగిందండి. నెక్స్ట్ అమెజోనియా ఐ శాటిలైట్ కోసం ఇస్రో ఏ ర్యాకెట్ను ప్రయోగించనున్నది? అమెజానియా ఐ శాటిలైట్ కోసం ఇస్రో అంటే ఏంటండి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఏ ర్యాకెట్ను ప్రయోగించనున్నది అంటేనా? పిఎస్ఎల్వి సి 51. మరి పిఎస్ఎల్వి అంటే ఏంది? పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. పిఎస్ఎల్వి అంటేనా? పి అంటేనా పోలార్, ఎస్ అంటేనా శాటిలైట్, ఎల్ అంటేనా లాంచింగ్, వి అంటే వెహికల్ అండి. పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. సి అంటేనా సిరీస్, అంటే కంటిన్యూషన్. ఒకటో ర్యాకెట్ రెండో ర్యాకెట్ మనం ఏ విధంగా చెప్తామో సి అంటే సిరీస్. 51 అనేటువంటి ర్యాకెట్ను ప్రయోగించున్నది. మరి ఈ అమెజానియా ఐ అనేటువంటి శాటిలైట్ ఏ దేశానికి చెందినది అంటేనా? బ్రెజిల్ దేశానికి చెందినదండి. అమెజానియా ఐ శాటిలైట్ కోసం ఇస్రో ఏ ర్యాకెట్ను ప్రయోగించున్నదంటేనా? పిఎస్ఎల్వి సి 51 ప్రయోగించున్నది. మరి అమెజానియా ఐ ర్యాకెట్ ఏ దేశానికి శాటిలైట్ ఏ దేశానికి సంబంధించినట్టున్నా? బ్రెజిల్ దేశానికి. మరి ఇస్రోను ఎప్పుడు స్థాపించారండి? 1969 ఆగస్టు 15 స్థాపించడం జరిగింది. 1969 ఆగస్టు 15 స్థాపించారు. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బెంగళూరు. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరండి? కె శివన్. చాలా ఇంపార్టెంట్ అండి. అమెజానియా ఐ శాటిలైట్ కోసం ఇస్రో ఏ ర్యాకెట్ను ప్రయోగించిందంటే పిఎస్ఎల్వి సి 51. పిఎస్ఎల్వి అంటే ఏంది? పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ సిరీస్ 51లో భాగంగా అమెజానియా 1ను పంపిస్తున్నారండి. మరి అమెజానియా ఐ శాటిలైట్ ఏ దేశానికి సంబంధించినట్టు
బ్రెజిల్. మరి ఇస్రో ఎప్పుడు స్థాపించారు? 1969 ఆగస్టు 15 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటేనా, బెంగళూరులో ఉంది. దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ ఎవరంటే నా చైర్మన్ ఎవరంటే నా కె శివన్ అండి. నెక్స్ట్ ఐసీసీ స్పాన్సర్గా నియమితమైన సంస్థ ఏది? ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్, ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ స్పాన్సర్గా నియమితమైన సంస్థ ఏదంటే బైజూస్. బైజూస్ ఇది ఒక ఎడ్యుకేషన్ యాప్ అండి. ఇది ఒక ఎడ్యుకేషన్ యాప్, భారతదేశంలో ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్ అయినటువంటి బైజూస్ సంస్థ ఐసీసీ స్పాన్సర్గా వ్యవహరించనున్నది. మరి ఐసీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? దుబాయ్. ఐసీసీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే దుబాయ్లో ఉంది. ఐసీసీ చైర్మన్ ఎవరంటే గిన శశాంక్ మనోహర్. శశాంక్ మనోహర్ ఐసీసీ స్పాన్సర్గా నియమితమైన సంస్థ ఏదంటేనా బైజూస్. బైజూస్ ఏది సంస్థ అంటే భారతదేశంలో ప్రముఖ విద్యా యాప్ లేదా ఎడ్యుకేషన్ యాప్ అని పిలుస్తుంటామండి, మనం చూస్తూ ఉంటాం. మరి ఐసీసీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే దుబాయ్లో ఉంది. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటేనా శశాంక్ మనోహర్. నెక్స్ట్ ప్రాచీన భాషల అభివృద్ధిలో, ప్రాచీన భాషల అభివృద్ధిలో భాగంగా అత్యధికంగా తమిళ భాషకు, అత్యధికంగా తమిళ భాషకు గడిచిన 3 సంవత్సరాలలో ఎన్ని నిధులు కేటాయించారు? చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాచీన భాషల అభివృద్ధిలో భాగంగా అత్యధికంగా తమిళ భాషకు గడిచిన 3 సంవత్సరాలలో ఎన్ని నిధులు కేటాయించారయ్యా అంటే 25 కోట్ల నిధులు కేటాయించారండి. ఎన్ని నిధులు కేటాయించారంటే 25 కోట్ల నిధులు కేటాయించారు. మరి భారతదేశంలో ప్రాచీన హోదా పొందిన మొట్టమొదటి భాష ఏదంటేనా తమిళం, తమిళ భాష అండి. అసలు ప్రాచీన హోదాకలవంటి భాషలు ఎన్ని ఉన్నాయంటేనా 6 భాషలు ఉన్నాయండి. ప్రాచీన హోదాకలవంటి భాషలు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? తమిళం 1, 2 వచ్చేసి సంస్కృతం, 3 తెలుగు, 4 కన్నడ, 5 మలయాళం, 6 ఒడియా. మొత్తం 6 భాషలండి. ఈ 6 భాషల్లో మొదటి భాష ఏదంటే గిన తమిళం. 2004 ప్రాచీన హోదా పొందింది. సంస్కృతం వచ్చేసరికి 2005 ప్రాచీన హోదా పొందితే, తెలుగు మరియు కన్నడ వచ్చేసి 2008 ప్రాచీన హోదా పొందినాయి. అదే మలయాళం 2013, ఒడియా వచ్చేసి 2014 ప్రాచీన హోదా పొందినాయండి. ఇక మనం గమనించాము, ప్రాచీన భాషల అభివృద్ధిలో భాగంగా అత్యధికంగా తమిళ భాషకు గడిచిన 3 సంవత్సరాలలో ఎన్ని నిధులు కేటాయించారు అంటే గనక 25 కోట్ల నిధులు కేటాయించారండి. అదే తెలుగు మరియు కన్నడకు, తెలుగు మరియు కన్నడకు వచ్చేసి 3.6 కోట్ల నిధులు కేటాయించారు. ఒక్కొక్క భాషకు 3.6 కోట్లండి, 3.06 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. ఇక్కడ చూసాము, తమిళకేమో 25 కోట్లు కేటాయిస్తే మన తెలుగు భాషకు మరియు కన్నడ భాషకు ఒక్కొక్క భాషకు గాను 3.06 కోట్ల నిధులు మాత్రమే కేటాయించడం జరిగిందండి. నెక్స్ట్ సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైమ్ ర్యాంకింగ్స్. సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైమ్ ర్యాంకింగ్, దీన్నే స్పార్క్ అని పిలుస్తామండి. స్పార్క్, స్పార్క్ 2019-20 గాను మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఏదంటే నా ఆంధ్రప్రదేశ్. సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైమ్ ర్యాంకింగ్స్ స్పార్క్ 2019-20 గాను మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏదంటే నా ఆంధ్రప్రదేశ్ అండి. మరి ఇది దీన్ని ఎవరు ప్రకటిస్తారంటే నా కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, కేంద్ర పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ దీన్ని రూపొందిస్తుంది. దీన్ని సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైమ్ ర్యాంకింగ్స్, దీంట్లో భాగంగా 2019-20 గాను మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. దీనికి మొదటి స్థానంలో నిలిచినందుకు గాను 12 కోట్ల ప్రోత్సాహక బహుమతి లభించింది. బహుమతి లభించిందండి. ఏ విషయంలో భారతదేశం మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోకి వచ్చిందంటే నా
పట్టణ ప్రాంతాల్లో మహిళల యొక్క పేదరిక స్థాయిని తగ్గించడం, వాళ్లకు ఉద్యోగ అభివృద్ధిని కల్పించడం, వాళ్ళ స్వయం అభివృద్ధి సాధించడానికి ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి కృషికి గాను మెప్మా చేసినటువంటి కృషికి గాను ఆంధ్రప్రదేశ్కు మొదటి స్థానం లభించింది స్పార్క్ 2019-20కి గాను అండి. నెక్స్ట్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల రూపంలో ఎన్ని నిధులను సమకూర్చుకుంది? 2019-20 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల రూపంలో ఎన్ని నిధులను సమకూర్చుకునింది అంటే 68,536 కోట్లు అండి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల రూపంలో సమకూర్చుకున్న నిధులు ఎన్ని అయ్యా అంటే 68,536 కోట్లు అప్పుల రూపంలో సమకూర్చుకోవడం జరిగింది. దీనివలన వచ్చేసి 2021-2022 బడ్జెట్ కూడా ప్రభావితం అవుతుంది. అప్పుల స్థాయి పెరుగుతూ పోతే కన్నా దాని వడ్డీలు పెరుగుతూ పోతే దానికి సంబంధించినటువంటి బడ్జెట్ రాబోయే బడ్జెట్లో దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులైన వారు ఎవరు? ఇటీవల ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులైన వారు ఎవరంటే ఐ శ్యాముల్ ఆనంద్ బాబు ఐఏఎస్. గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ఎన్ను ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి తొలగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్గా తొలగించి ఈయనను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఎవరినండి? ఐ శ్యాముల్ ఆనందబాబు ఐఏఎస్. నెక్స్ట్ కర్ణాటక నందు 31వ జిల్లాగా ఏర్పాటు చేయనటువంటి ప్రాంతం ఏది? కర్ణాటక నందు ఇప్పటివరకు 30 జిల్లాలు ఉంటే దాన్ని 30 మరొక జిల్లాను అదనంగా ఏర్పాటు చేస్తారు. 31వ జిల్లాగా ఏర్పాటు చేయబడినది ఏదంటే విజయనగర జిల్లా. చాలా ఇంపార్టెంట్ అండి విజయనగర. బళ్ళారి జిల్లా నుంచి ఒక 5 తాలూకాలను పక్కన తీసి ఈ విజయనగర జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. కర్ణాటక నందు 31వ జిల్లాగా ఏర్పాటు చేయబడినది ఏది అంటేనా విజయనగర జిల్లా. నెక్స్ట్ ఆస్ట్రేలియా క్రికెట్ నందు మహిళలకు ఇచ్చే అత్యున్నత అవార్డు అయిన బెలిండా క్లార్క్ అవార్డును ఎవరు కైవసం చేసుకున్నారు? 2020-21 గాను ఎవరు కైవసం చేసుకున్నారంటే జేత్ మూని. ఆస్ట్రేలియా క్రికెట్ నందు మహిళలకు ఇచ్చే అత్యున్నత అవార్డు అయిన ఏదండి అత్యున్నత అవార్డు అంటే బెలిండా క్లార్క్ అవార్డును 2020-21 గాను పొందినవారు లేదా సాధించిన వారు ఎవరంటే జేత్ మూని అనేటువంటి ఆవిడ సాధించడం పొందింది. బెలిండా క్లార్క్ అవార్డు పొందిన వారు ఎవరంటే జేత్ మూని. దేశంలో ప్రస్తుతం ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి అంటేనా 300 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయండి. దేశంలో ప్రస్తుతం ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయంటే 300 ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఈ 300 ప్రభుత్వ సంస్థలను దాదాపు 24 వరకు తగ్గించేసి అంటే దాదాపు వచ్చేసి 276 అమ్మేయాలని ప్రభుత్వం భావించింది. అమ్మేసి 1.75 లక్షల కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుందండి. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ఉన్నాయంటే 300 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయండి. 300 ప్రభుత్వ రంగ సంస్థలను 24 వాటిగా కుదించేసి అంటే అమ్మేసుకుంటూ వస్తే 2021-2022 గాను దాదాపు 1.75 లక్షల కోట్ల నిధులు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ప్రభుత్వం ఆధీనంలోనివంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు ప్రారంభం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకు? రుణాలను సేకరించుకోవాలని. ఎన్ని రుణాలు అంటే 1.75 లక్షల కోట్ల నిధులు సేకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందండి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 300 ఉన్నాయి, వాటిని 24 తగ్గించాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ సాగరమాల పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రైల్వే ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి అయిన
మన్సుఖ్ మాండవ్య మన్సుఖ్ మాండవ్య తెలిపారు. సాగరమాల పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రైల్వే ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అంటేగిన 21 రైల్వే ప్రాజెక్టులండి, 21 రైల్వే ప్రాజెక్టులు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోకి చూసుకున్నాం అనుకోండి, పెద్ద పోర్టులు దాదాపు గన్నవరం పోర్టు కానీ, విశాఖ పోర్టు కానీ, కృష్ణపట్నం పోర్టు కానీ, ఇటువంటి పోర్టులను అనుసంధానించాలి. వీటితో రైల్వే లైన్లు అనుసంధానిస్తాను కానీ ఒక ప్రాంతం నుంచి సరుకులు ఇక్కడికి, ఇక్కడ దిగుమతి అయిన సరుకులు దేశం మొత్తం వ్యాప్తి చెందాలంటే అటువంటి రైల్వే ప్రాజెక్టులు ఎన్ని నిర్మిస్తున్నారంటే నా 21 రైల్వే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాము అని చెప్పి కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవీయ తెలిపారండి. సాగరమాల పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రైల్వే ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అంటే 21 రైల్వే ప్రాజెక్టు. మరి రైల్వే శాఖ మంత్రి ఎవరయ్యా అంటేనా పీయూష్ గోయల్. రైల్వే శాఖ మంత్రి ఎవరంటేనా పీయూష్ గోయల్ అండి. నౌకాయాన శాఖ మంత్రి అయితే మన్సుఖ్ మాండవీయ, రైల్వే శాఖ మంత్రి వచ్చేసి పీయూష్ గోయల్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం 5 సంవత్సరాల కాలానికి ఎన్ని నిధులను గ్రాంట్లుగా ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి ఎన్ని నిధులను గ్రాంట్లుగా ఇవ్వాలని సిఫార్సు చేసింది. అంటేనా 10,231 కోట్లండి, 10,231 కోట్లు. ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి ఎన్ని నిధులను గ్రాంట్లుగా ఇవ్వాలని సిఫార్సు చేసిందయ్యా అంటేనా 10,231 కోటిని ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలని సిఫార్సు చేసింది. మరి 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరంటేనా కె నాగేంద్ర సింగ్. 15వ సంఘం ఆర్థిక చైర్మన్ ఎవరంటేనా కె నాగేంద్ర సింగ్ అండి. నెక్స్ట్ ముఖ్యమంత్రి విజ్ఞా ప్రతి పరీక్ష చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యమంత్రి విజ్ఞా ప్రతి పరీక్ష అనే సైన్స్ స్కాలర్షిప్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్నది అంటేనా ఢిల్లీ ప్రభుత్వం అండి. ఢిల్లీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి విజ్ఞా ప్రతి పరీక్ష అనే సైన్స్ స్కాలర్షిప్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. సాధారణంగా ఇక్కడ చూసామనుకోండి, ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ నిధులు పొందేటువంటి పాఠశాలలు ఏమైనా ఉంటే అక్కడ వచ్చేసి 9వ తరగతి ఎవరైతే చదువుతూ ఉంటారో, 9వ తరగతి చదివినటువంటి విద్యార్థులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 60% కన్నా ఎక్కువ మార్కులు వస్తే అటువంటి వారికి 5,000 రూపాయలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. ముఖ్యమంత్రి విజ్ఞా ప్రతి పరీక్ష అనే సైన్స్ స్కాలర్షిప్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిందండి. ఢిల్లీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల కానీ ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలో 9వ తరగతి చదివినటువంటి విద్యార్థులు 60% కన్నా ఎక్కువ మార్కులు సంపాదించుకుంటే వారికి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ బై మనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్ రీకలెక్షన్ ఆఫ్ ఏ లైఫ్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? బై మనీ హ్యాపీ యాక్సిడెంట్ బాగా ఇంపార్టెంట్ అండి. బై మనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్ రీకలెక్షన్ ఆఫ్ ఏ లైఫ్ పుస్తకాన్ని రచించిన వారు ఎవరంటే హమీద్ అన్సారీ. మరి ఈ హమీద్ అన్సారీ ఎవరై అంటేనా మాజీ భారత ఉపరాష్ట్రపతి. భారతదేశంలో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ తర్వాత 2 సార్లు ఉపరాష్ట్రపతి చేపట్టిన ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటేనా హమీద్ అన్సారీ అండి. భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణ తర్వాత సర్వేపల్లి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన తర్వాత 2 సార్లు ఉపరాష్ట్రపతిని చేపట్టిన ఉపరాష్ట్రపతి
పదవిని చేపట్టిన వంటి వారు ఎవరంటున్నా అమిత్ అన్సారీ గారండి. ఈయన బై మనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్ రీకలెక్షన్ ఆఫ్ ఏ లైఫ్ అనేటువంటి పుస్తకాన్ని రచించారు. తన యొక్క జీవితంలో జరిగినటువంటి వివిధ సంఘటనలన్నీ కూడా ఈ పుస్తకంలో ఈయన తెలపడం జరిగిందండి. నెక్స్ట్ రాష్ట్ర రహదారులు ప్రధాన జిల్లా రహదారుల కోసం అసోమ్మాల పథకాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఎవరంటున్నా నరేంద్ర మోడీ. రాష్ట్ర రహదారులు మరియు ప్రధాన జిల్లా రహదారుల యొక్క అభివృద్ధి కోసం అసోమ్మాల పథకాన్ని ప్రారంభించిన వారు ఎవరంటేనా నరేంద్ర మోడీ. ఎక్కడంటేనా సోనత్పూర్ జిల్లాలో. నెక్స్ట్ ఎన్సీడబ్ల్యూ ఏ కేంద్ర పాలక ప్రాంతంలో మొట్టమొదటి జాన్సన్ వై కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్సీడబ్ల్యూ అంటే ఏంటండి? నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్స్ జాతీయ మహిళా కమిషన్. ఎన్సీడబ్ల్యూ అంటే ఏంది? జాతీయ మహిళా కమిషన్. ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో మొట్టమొదటి జాన్సన్ వై కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటేనా జమ్మూ అండ్ కాశ్మీర్. మరి ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ జాతీయ మహిళా కమిషన్కు వచ్చినటువంటి 24 కేసుల్లో 12 కేసులను అక్కడికక్కడనే పరిష్కరించడం జరిగిందండి. మహిళల యొక్క వాళ్ళ కష్టాలను వాళ్ళ యొక్క గృహహింస చట్టాల యొక్క అవగాహన కల్పించేదానికి ఎన్సీడబ్ల్యూ వచ్చేసి జాన్సన్మయ కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. మహిళల మీద జరిగినటువంటి అరాచకాలు కానీ వాళ్ళ మీద జరిగినటువంటి దౌర్జన్యాలు కానీ నిలువరించేందుకు ఎన్సీడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్స్ మొట్టమొదటిసారిగా జాన్సన్మయ కార్యక్రమాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో నిర్వహించడం జరిగింది. మరి ప్రస్తుత ఎన్సీడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరంటే రేఖా శర్మ. ఇక్కడ ఈమె దృష్టికి వచ్చినటువంటి 24 కేసుల్లో 12 కేసులను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగిందండి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారు ఎవరు? రష్మీ శుక్లా. సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్. మనం ఏపీ పోలీస్, తమిళనాడు పోలీస్, తెలంగాణ పోలీస్ అని ఏ విధంగా అయితే చదువుతామో మన భారతదేశానికి వచ్చేసి సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ ఆ విధంగా ఉంటుందండి. మరి సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్కు అదనపు డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారు ఎవరంటేనా రష్మీ శుక్లా. ఈమె వచ్చేసి 1928 ఐపీఎస్ బ్యాచ్ అండి. 1988 ఐపీఎస్ బ్యాచ్ చేసినటువంటి రష్మీ శుక్లా అదనపు డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. మరి డైరెక్టర్ జనరల్ ఎవరంటేనా ఏపీ మహేందర్. సిఆర్పిఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారు ఎవరంటేనా రష్మీ శుక్లా. ఈమె 1988 ఐపీఎస్ బ్యాచ్ అండి. అదే డైరెక్టర్ జనరల్ ఎవరంటేనా ఏపీ మహేందర్. నెక్స్ట్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వ్యవస్థను విజయవంతంగా పూర్తి చేసిన 12వ రాష్ట్రం ఏదయ్యా అంటే రాజస్థాన్. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ దీనివల్ల ఏమవుతుందంటేనా దేశంలో ఎక్కడైనా కార్డు బియ్యం తీసుకోవచ్చండి. మనకు రేషన్ కార్డు ఉంటే దానికి సంబంధించినటువంటి ఏవైతే మనము లబ్ధి పొందుతామో ఆ లబ్ధిని దేశవ్యాప్తంగా ఎక్కడైనా తీసుకోవచ్చు. అదే మనం చూసామనుకోండి స్టోర్లో వెళ్తేనే మనకు రేషన్ డీలర్ దగ్గర వెళ్తేనా బియ్యము, కందిపప్పు లేదంటే పంచదార ఇక్కడ మన ఊర్లో పాటు రాజస్థాన్లో తీసుకోవచ్చు, ఢిల్లీలో తీసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో తీసుకోవచ్చు, ఉత్తరాఖండ్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ పాలసీని విజయవంతంగా పూర్తి చేసిన 12వ రాష్ట్రం ఏదంటేనా రాజస్థాన్. మరి ఈ పాలసీ మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభమైందంటేనా తెలంగాణ అండి.
ఎక్కడ ప్రారంభమైంది అంటే తెలంగాణ 28 రాష్ట్రాల్లో ఇప్పటికి 12 రాష్ట్రాల్లో పూర్తి చేసి 12వ రాష్ట్రం ఏదంటే రాజస్థాన్ నెక్స్ట్ మైనారిటీ మహిళల నాయకత్వ అభివృద్ధి కోసం మైనారిటీ మహిళల నాయకత్వ అభివృద్ధి కోసం మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ తీసుకొచ్చిన నూతన పథకం ఏమిటి మైనారిటీ మహిళల నాయకత్వ అభివృద్ధి కోసం మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ తీసుకొచ్చిన నూతన పథకం ఏమిటి మరి ఏ పథకాలు తీసుకొచ్చిందంటేనా నాయి రోష్ని నాయి రోష్ని మైనారిటీ మహిళల నాయకత్వ అభివృద్ధి కోసం మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ తీసుకొచ్చిన నూతన పథకం ఏమిటి అంటేనా నాయి రోష్ని అండి సాధారణంగా మనం చూస్తుంటాం ముస్లిం మహిళలు వాళ్ళు ఎక్కువగా బయటికి అయితేనే రారండి అటువంటి మహిళలు కూడా నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని ఒక మంచి ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వచ్చేసి నాయి రోష్ని అనేటువంటి నూతన పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ అఫైర్స్ మంత్రి ఎవరయ్యా అంటేనా మంత్రి ఎవరంటేనా ముక్తార్ అబ్బాస్ నక్వీ ముక్తార్ అబ్బాస్ నక్వీ ప్రస్తుత భారతదేశం యొక్క మైనారిటీ మంత్రి ఎవరంటేనా ముక్తార్ అబ్బాస్ నక్వీ అండి నెక్స్ట్ నీతి ఆయోగ్ విడుదల చేసిన యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ర్యాంకింగ్స్ నందు అగ్రస్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏది జిల్లా ఏదంటేనా శ్రావస్తి అండి నీతి ఆయోగ్ విడుదల చేసిన యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ర్యాంకింగ్స్ నందు అగ్రస్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏదంటేనా శ్రావస్తి ఇక్కడ వచ్చేసి మురుగునీటి సమస్య పర్యావరణ పరిరక్షణలు నెక్స్ట్ మనం చూసామంటేనా త్రాగునీరు నెక్స్ట్ రోడ్లు రవాణా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు బాగా కల్పించినటువంటి జిల్లాను యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందండి మరి అటువంటి ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఏదంటేనా శ్రావస్తి జిల్లా నెక్స్ట్ భారతదేశంలో మండు ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు భారతదేశంలో మండు ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు మధ్యప్రదేశ్లో నిర్వహిస్తారండి మధ్యప్రదేశ్లో మనం నిన్న చెప్పుకున్నట్లు నాగోబా జాతర తెలంగాణలో ఏ విధంగా అయితే ప్రసిద్ధి చెందిందో అలాగే మండు ఫెస్టివల్ గిరిజన ఒక గిరిజన జాతర అండి మరి ఈ గిరిజన జాతరను ఈ గిరిజన జాతర ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రం ఎక్కడ నిర్వహిస్తారంటేనా మధ్యప్రదేశ్లో నిర్వహిస్తారు భారతదేశంలో మండు ఫెస్టివల్ను నిర్వహించినటువంటి రాష్ట్రం ఏదంటేనా మధ్యప్రదేశ్ మరి మధ్యప్రదేశ్ రాజధాని ఏదండి భోపాల్ మధ్యప్రదేశ్ రాజధాని ఏదంటే భోపాల్ నెక్స్ట్ సమగ్ర శిశు పథకం క్రింద నిధులు సమకూర్చే రెసిడెన్షియల్ పాఠశాలలకు మరియు హాస్టల్స్కు ఎవరు పేరు పెట్టాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది సమగ్ర శిక్షా పథకం కింద నిధులు సమకూర్చే రెసిడెన్షియల్ పాఠశాలలకు మరియు హాస్టళ్లకు ఎవరు పేరు పెట్టాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ఎవరు పేరు పెట్టాలని అంటున్నా సుభాష్ చంద్రబోస్ గారు పేరు పెట్టాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పెట్టింది మరి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయంటేనా 383 స్కూళ్ళు ఉన్నాయి 680 పాఠశాలలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించిందండి మరి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరంటేనా రమేష్ పోఖ్రియాల్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరంటేనా రమేష్ పోఖ్రియాల్ నెక్స్ట్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 30 నాటికి లెక్కల్లో చూపని నల్లధనం ఎంత 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 30 నాటికి అంటే కేవలం తొమ్మిది నెలల నాటికి లెక్కల్లో చూపని నల్లధనం ఎంత అంటే నా భారతదేశంలో వచ్చేసి 14,300 కోట్ల నల్లధనం బయటపడిందండి 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 30 నాటికి అంటే కేవలం 9 నెలల కాలంలో లెక్కల్లో చూపిన నల్లధనం ఎంత అయ్యా అంటేనా 14,300 కోట్లండి దీని మీద ఇప్పటివరకు 437 కేసులు ఫైల్ చేయడం జరిగింది
437 కేసులు ఇంతవరకు కేవలం 9 నెలల్లోనే భారతదేశంలో 14300 కోట్ల నల్లధనం బయటపడడం జరిగింది. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్విభజన సవరణ బిల్లు 2021 ని రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్విభజన సవరణ బిల్లు 2021 ని రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది అంటేనా ఫిబ్రవరి 8 2021 జమ్మూ అండ్ కాశ్మీర్ క్యాడర్ ఏమిటి ఐఐఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఇట్లాంటి వాళ్ళను అఖిల భారత సర్వీసుల నుంచి మిగతా రాష్ట్రాలకు కూడా పోయేదానికి గోవా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఇటువంటి రాష్ట్రాలకు ఇక్కడ పోస్టింగ్ అవడం జరుగుతున్నదండి. జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్విభజన సవరణ బిల్లు 2021 రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది అంటేనా ఫిబ్రవరి 8 2021 ఆమోదించడం జరిగింది. ఇంతకీ ఇక్కడికి ఈరోజు కరెంట్ అఫైర్ చూసాం. అత్యంత ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఎవరైతే ఉద్యోగ అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ను ఫాలో అవుతూ దానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని సేకరించుకొని మీ యొక్క లక్ష్యమైనటువంటి ఉద్యోగాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ వారి తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.